నమస్తే, వెల్కమ్ టు వ్యూనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఆషాఢ మాసం సందర్భంగా కొండలమ్మవారికి సారెను సాంప్రదాయంగా సమర్పించిన ఎమ్మెల్యే వెనగళ్లరాము, అమ్మవారి ఆశస్సులతో పాడిపంటలు సుభిక్షంగా పండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే రాము. కేంద్రం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి 15,000 కోట్ల మంజూరు చేయడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేస్తున్న జనసేన నేత శ్రీకాంత్. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్న శ్రీకాంత్. మెయిన్ రోడ్ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం. పులలపాడు బాలగణపతి ఆలయంలో శాఖాంబరి అలంకరణలో దర్శనమిస్తున్న విఘ్నేశ్వర స్వామి. గుట్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొండలమ్మ దేవస్థానం నందు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సమర్పించే సారెను నేడు శాసనసభ్యులు వెనగళ్లరాము భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే రాముకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘన స్వాగతం పలికారు. కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన కొండలమ్మ దేవస్థానం నందు ఆషాఢ మహోత్సవం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే నేడు అమ్మవారికి శాసనసభ్యులు రాము సారెను సమర్పించడం జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఆలయంలోకి చేరుకున్న రాము అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అమ్మవారి ఆశస్సులతో ఈ సంవత్సరం పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లుగా రాము కోరటం జరిగింది. అనంతరం ఆలయ సన్నిధిలో ఎమ్మెల్యే వెనగండ్ల రాముకు ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందించాక వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాసరావుతో పాటు గుడ్లవల్లేరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాన సంపూర్ణ సకల ఫలాపాస్తు
ఈరోజు కొండాలం తమిళ తల్లి గుడిలో ఆషాఢం సార సమర్పించడం జరిగింది. ఆ తల్లి ఆశీస్సుల వల్ల ఈ సంవత్సరం పంటలన్నీ బాగా పండాలని, అలాగే ప్రజలందరూ గురువారం నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతోనూ ఆయురారోగ్యాలతోనూ వర్ధిల్లాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ఈ రోజున శాసనసభ్యులు వెనిగళ్ళ రాము గారి చేతుల మీదుగా సారీ సమర్పించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ఆ కొండాలమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయని, ఆవిడ దయతో ఈ ప్రాంత ప్రజానీకం కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ మన గుడివాడ ప్రజానీకం కానీ అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి అందరూ కూడా ఈ ప్రాంతంలో ప్రజలకి మరి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఈ రోజున అమ్మవారిని దర్శించుకుని ఆవిడని కూడా వేడుకోవడం జరిగింది. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, మా ప్రాంతంలో పాడి పంటలతో రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలి, అందరూ చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తారని, ఇందులో భాగంగానే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రాకి ప్రత్యేకంగా 15,000 కోట్ల రూపాయలను మంజూరు చేసేలా ఇరువురు నాయకులు ఎంతో కృషి చేస్తారని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ తెలిపారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు 15,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని జనసేన పార్టీ తరఫున పూర్తిగా స్వాగతిస్తున్నాం. మన రాష్ట్ర అభివృద్ధి గురించి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి మన ఎన్నికల్లో వెళ్ళి కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్న ప్రజల యొక్క ఆశలను ఈ యొక్క కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్ర అభివృద్ధికి చాలా ఉపయోగపడే విధంగా కేంద్ర బడ్జెట్ మనం చూసాం. ఏదైతే పన్నుల్లో వచ్చే ఆదాయాన్ని సుమారుగా 50,000 కోట్ల రూపాయలని మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అలాగే కిందటి సంవత్సరం మీద చూసుకుంటే కనుక సుమారుగా 5,800 కోట్ల రూపాయలు ఎక్కువ రావటం జరుగుతుంది ఈ సంవత్సరం. అలాగే పోలవరం అమరావతి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఏదైతే నిన్న నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం విడుదల చేస్తామని చెప్పి తెలియజేశారు. చాలా సంతోషించదగ్గ విషయం, ఎందుకంటే మన రాష్ట్ర అభివృద్ధి, మన రాష్ట్ర యొక్క ముఖ్యమైన నగరం అమరావతిని ఈ 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం పక్కకు పెట్టేసింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి ఈ అమరావతి అభివృద్ధిలో ఎంతో ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలని ప్రతిసారి ఏటా ఇవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే పోలవరం విషయంలో చూస్తే కనుక పోలవరం రాష్ట్రానికి
మచ్చు తనక పోలవరం అభివృద్ధి జరిగితే రైతాంగం మొత్తం అభివృద్ధి చెందే దిశగా ఉన్న ఈ రోజుల్లో పోలవరాన్ని కూడా గత 5 సంవత్సరాలుగా వెనక్కినెట్టేశారు. అదే పోలవరాన్ని ఈ రోజున అభివృద్ధి కేంద్రం చూసుకుంటుందని చెప్పి ఈ రోజున తెలియజేశారు. దీని వెనక కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి ఎంతో ఉంది. మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే మన రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా వెళ్తుందని చెప్పి తెలియజేశాం. అలాగే మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్ర అభివృద్ధి రేపు ఘనంగా జరగడానికి ఈ యొక్క కేంద్ర బడ్జెట్ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కు కూడా సుమారుగా 600 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పి తెలియజేశారు. అలాగే అన్ని విధాలుగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా, కార్మికులకు ఉపయోగపడే విధంగా, అలాగే రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే మనకి పోలవరం అమరావతి ఉన్నాయో ఈ పోలవరం అమరావతిని కేంద్ర ప్రభుత్వం తమ అభివృద్ధిగా చూపిస్తుందని చెప్పి మనందరం కూడా భావిస్తున్నాం. ఈ యొక్క అనేక సార్లుగా పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాలుగా అమరావతి మీద అనేక ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కూడా ఆయన తెలియజేశారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడిగి తెచ్చుకుందామని చెప్పి చెప్పారు. అదేవిధంగా ఈ రోజున అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది. కాబట్టి మన రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పి మనం ఇటువంటి వాటిల్లో తెలుసుకోవచ్చు. అలాగే పోలవరం కూడా అభివృద్ధిని కేంద్రం చూసుకుంటుంది కాబట్టి మనందరం కూడా సంతోషించదగ్గ విషయం. ఈ యొక్క కేంద్ర బడ్జెట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా ఉంది కాబట్టి ఈ యొక్క కేంద్ర బడ్జెట్ని జనసేన పార్టీ తరఫున స్వాగతిస్తూ, అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ ఆమోదం తెలిసిన విధంగా చేసిన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్. బంటుమిల్లి రోడ్లోని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో నేడు సంకట చతుర్దశిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేడు బుధవారం కావటంతో స్వామివారి సన్నిధికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు. బుధవారం నాడు సంకటహర చతుర్దశి రావటం విశేషమని, ఈ రోజున ఎవరైతే స్వామివారి సన్నిధిలో నిశ్చగా పూజలు చేస్తారో వారికి సకలం సిద్ధిస్తాయని వేద పండితులు తెలియజేశారు. ఇవాళ మన ఒక గుడివాడలోని మెయిన్ రోడ్లోని వినాయక స్వామి వారి గుడిలో సంకటహరణ చవితి సందర్భంగా ఇవాళ మనం ఒక సంకటహరణ చవితి రోజున మన ఇక్కడ గణపతి ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం, అట్లానే సంకటహరణ గణపతి సంబంధించిన పూజా కార్యక్రమాలు మనం ఇవాళ చేసుకుంటున్నాం. ఇవాళ ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఇవాళ వచ్చిన చవితి సంకటహరణ చవితి ఇవాళ బుధవారం నాడు వచ్చింది. బుధవారం నాడు అంటే గణపతికి చాలా ప్రీతికరం రోజు. బుధవారం రోజు వచ్చింది కాబట్టి ఇవాళ బుధ సంకటహరణ చవితి సంబంధించింది. ఇవాళ గణపతిని ఇవాళ ఆరాధన చేయడం వల్ల బుధుడి నుంచి వచ్చే ఒక ఇబ్బందులు కానీ, బుధుడి నుంచి వచ్చే మనకి ఒక అన్ని ఎటువంటి వ్యాపారాలు కానీ, బుధుడు అనేవాడు దేనికయ్యే అధినాయకుడు అంటే వ్యాపారానికి, చదువుకి, విద్యకి, ఆయుష్కి కూడా బుధుడు మనకి చాలా వరకు చాలా విషయాల్లో అధినాయకుడు. ఆయన నుంచి మనకు వచ్చే ఒక అదే ఇబ్బందులన్నింటినీ ఇవాళ మనం ఇవాళ గణపతిని ఇవాళ మనం వచ్చి యథాశక్తిగా పూజ చేయటం వల్ల మనకి కావాల్సిన కోరికలన్నీ ఆయన ఇవాళ వచ్చి ఒక నెరవేర్చేలా చేస్తాడు. మంగళం. గుడివాడ నలంద పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం మాజీ ఉపాధ్యక్షుడు పెన్నమనేని సాంబశివరా ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. దృష్టి లోపముని అవగాహన లేక తల్లిదండ్రులకు చెప్పలేని విద్యార్థులు లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్లు అందించడం అభినందనీయమని అన్నమనేని సాంబశివరా అన్నారు. ఈ కార్యక్రమంలో
లయన్స్ క్లబ్ గుడివాడ అధ్యక్షుడు ఉప్పలపాటి సతీష్, జోన్ చైర్మన్ కిషోర్, లయన్స్ క్లబ్ జిల్లా సభ్యులు అడబాల అప్పారావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ సేవా సంస్థ ద్వారా మరి గుడివాడ నలంద స్కూల్ నందు ప్రతి సంవత్సరం కూడా మా కమిటీ తరపున కొత్తగా ఎన్నుకోబడినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ద్వారా ప్రతి సంవత్సరం జూలై నెలలో మేము ఉచిత ఐ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఆ సందర్భంగా ఈరోజు మా లయన్స్ క్లబ్ సేవా సంస్థ ద్వారా మేము ఇవాళ నలంద స్కూల్లో ఉన్నటువంటి 6th క్లాస్ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలకి మరి కంటి పరీక్షలు, ఉచిత కంటి పరీక్షలు చేయడం జరుగుతూ ఉంటుంది. మరి వాళ్ళకి కంటికి ఏదైనా లోపం ఉంటే మా ఐ హాస్పిటల్ ద్వారా మేము వాళ్ళకి చికిత్స చేయించడం కానివ్వండి, మరి ఉచితంగా కలజోళ్ళు ఇవ్వడం కానీ ప్రతి సంవత్సరం కూడా గుడివాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ని కావండి, ప్రైవేట్ స్కూళ్ళు, అట్లాగే స్లమ్స్ ఏరియాలో కూడా మా లయన్స్ సేవా సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము. అట్లాగే ఈ సంవత్సరం కూడా మేము నిన్న బేతల్ హై స్కూల్లోనూ, ఈరోజు నలంద హై స్కూల్లో స్టార్ట్ చేసాము, రేపు ఏజీకే స్కూల్. మరి మా చేసే సేవా కార్యక్రమాన్ని పట్టణంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కానివ్వండి ప్రజలు మరి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా లయన్స్ క్లబ్ ద్వారా మా ప్రెసిడెంట్ గారి ద్వారా కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. మా లయన్స్ క్లబ్ ఆఫ్ గురువారి తరఫున అధ్యక్ష ఎన్నుకోవడం జరిగింది ఈ సంవత్సరం. నన్ను మేము ప్రతి సంవత్సరం కూడా అన్ని స్కూళ్ళకి చిన్నపిల్లలందరికీ స్కీమింగ్ చేసి వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఎవరికైతే లోపాలని వాళ్ళకి గుర్తించి వాళ్ళకందరికీ కలజోడి ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ 600 కలజోడి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం నిన్న నుంచి మొదలుపెట్టాము. నేను బేతల్ స్కూల్లో దగ్గర 300 స్కీమింగ్ చేస్తే 25 ఇది ప్రాబ్లం ఉందని తెలిసింది. వాళ్ళందరూ కూడా వారంలో కలజోడి ఏర్పాటు చేస్తాము. ఇవాళ నందా స్కూలు, రేపు ఏజీకి, ఎస్పీఎస్ అలా రోజుకో స్కూల్ చెప్పిన అన్ని స్కూల్లో స్క్రీనింగ్ చేసి అవసరం అందరికీ కలజోళ్ళు మేమే ఉచితంగా ఇస్తాము. మళ్ళీ మా క్లబ్ తరఫున మాకు ఒక ఐ హాస్పిటల్ ఉంది, మల్టీ సర్వీస్ సెంటర్ అని చెప్పి బొమ్మలూరు దగ్గర మా ఐ హాస్పిటల్ ఉంది. దాంట్లో చాలామందికి వచ్చిన పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి అందరికీ ఉచితంగా చూసి వాళ్ళందరికీ ఆపరేషన్ ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా అందరికీ నమస్కారం అండి. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ తరఫున ఐ స్క్రీనింగ్ క్యాంప్ పెడుతున్నారని, చాలా మంచి కార్యక్రమం అండి. పిల్లలకి బిడియము కొద్దిగా ఇదిగా ఉంటారు, వాళ్ళు చెప్పలేరండి. అటువంటి వాళ్ళకి కనపడపోయినా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఇంటికాడ పేరెంట్స్ చెప్పలేరు, ఫ్రెండ్స్ చెప్పలేరు. ఇది చూసి చేసుకుంటే వాళ్ళకి ముందు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారండి. అది మున్సిపల్ స్కూల్స్లో అవటం చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారండి. ఇది ఇట్లా కంటిన్యూ చేసి కలజోళ్ళు ఇచ్చి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కిషోర్ గారు ప్రెసిడెంట్గా గుడివాడలో ఉన్న అన్ని స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ కానివ్వండి, ప్రైవేటు స్కూల్స్ కానీ అన్నింటిలో కూడా ఐ స్క్రీనింగ్ అనేది టెస్టులు జరిగినాయి. దాదాపు 600 కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇవ్వటం కూడా జరిగింది. ఈ సంవత్సరం ఉప్పలపాటి కిషోర్ గారు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. ఉప్పలపాటి సతీష్ గారు కొత్తగా ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయ్యారు. అలాగే ఆయన కూడా పాత ప్రెసిడెంట్లో ఎలా చేస్తున్నారో అలా కూడా గుడివాడలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, అలాగే అన్నీ చేస్తున్నారు. ఈ యొక్క లయన్స్ క్లబ్ కింద బొమ్మలూరులో ఐ హాస్పిటల్ ఒకటి ఉంది. అలాగే దీనికి సంబంధించిన వరకు ముసలి వాళ్ళు కానీ పేదవారు కానీ అందరికీ కూడా ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఆ ఉచితంగా ఆపరేషన్లు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి బయట ఉన్న పెద్ద ముసలివారు, పేదవారు కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా వాళ్ళని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేవే పరమార్థంగా నిరంతరాయంగా ప్రపంచవ్యాప్తంగా లయన్స్ సేవకి మారుపేరుగా చేస్తున్నటువంటి సేవలు నిర్వచనమైనటువంటి దానిలో భాగంగా మా పాఠశాలలో 10 సంవత్సరాల నుంచి మా పిల్లలు, మా విద్యార్థులందరికీ కూడా లయన్స్ క్లబ్ ఉచితంగా తమ పిల్లలకి చెకప్ చేయడమే కాకుండా దరిదాపు ఇప్పటిదాకా నా దర్శనం వరకు కూడా 250 పిల్లలకి కంటి సంబంధించిన పరీక్షలలో వాళ్ళకి కలజోళ్ళు పడితే వాళ్ళకి చేయడం, అలాగే ఆపరేషన్లు చేయడానికి తగినటువంటి సహాయం చేయడం జరిగింది. ఈ లయన్స్ క్లబ్ చేస్తున్నటువంటి ఈ సేవలకి మా పాఠశాల కృతజ్ఞత తెలియజేసుకుంటుంది. అలాగే ఈ సేవలు మరింత కాలం కొనసాగాలని కోరుకుంటూ తెలిపించుకున్నట్టు. ఐ లవ్ గుడివాడ నినాదంతో శాసనసభ్యులు వెనుగళ్లరాము ప్రతి వార్డులోనూ ఆ వార్డు టీడీపీ జనసేన ఇన్ఛార్జీలు దగ్గరుండి ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కలిగించి క్లీన్ గుడివాడగా మార్చేందుకు కృషి చేయాలని సూచించిన మేరకు
ఏడవ వార్డు జనసేన మరియు టీడీపీ నాయకులు స్థానిక ప్రజలతో మమేకమై ఐ లవ్ గుడివాడ కార్యక్రమం విస్తృతంగా చేసేలా డ్రైనేజీలను శుభ్రపరచడం, రోడ్లను శుభ్రపరచడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రజల కొరకు అనునిత్యం ఆలోచిస్తూ ప్రజల ఆరోగ్యం బాగుండాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే వెనగళ్ళరాము ఆదేశాల మేరకు ఈ రోజు తమ వార్డులో ఐ లవ్ గుడివాడ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ప్రజలకు అవగాహన కలగజేయటం జరిగిందని జనసేన నాయకులు పులప మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కె మోహన్, ఓలేటి రమేష్, జి చిన్నారావు, పి రమణ, ప్రసాద్ శీను మరియు పి అప్పలనాయుడు పాల్గొనడం జరిగింది. దీన్ని కట్ చేసి వాళ్ళ దగ్గర తీయట్లేదు ఇక్కడ అంటే టీవీ చాలా నీట్గా చిచ్చి మీరు వచ్చినప్పుడు మాకు ఫోన్ ఒకసారి ఫోన్ చేయండి, మనం తీసి తీర్థం. మీరు వచ్చినప్పుడు మాకు ఫోన్ చేశారు, మీకు సాయి చేస్తున్నారు, సాయి చేస్తాడు ఫోన్. మేము దగ్గర ఉంటాం ఫోన్, బళ్ళు మేము చూపిస్తాం. పుల్లలపాడు
తంతిని వద్ద ఉన్న శ్రీ బాలగణపతి స్వామి వారి ఆలయం నందు శాకంబరి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. నేడు విఘ్నేశ్వర స్వామికి మరియు శివలింగానికి వివిధ రకాల కూరగాయలతో అలంకరించి శాకంబరిగా పూజించడం జరిగింది. అనంతరం శాకంబరి మహోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు, శాకంబరి మహోత్సవం నాడు వినాయకుణ్ణి ఎందుకు కూరగాయలతో అలంకరిస్తారో అనే విశేషాన్ని అర్చకులు భక్తులకు వివరించడం జరిగింది. ఆలయంలో జరిగే విశేష కార్యక్రమాల్లో భాగంగా జరిగిన పూజా కార్యక్రమాలను భక్తులు తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరిగింది. శాకంబరి అలంకారాలు ఆషాఢ మాసంలో అమ్మవారికి వేస్తే అసలు ఆ అమ్మవారు ఎందుకు ఆ శాకంబరిగా ఈ భూమి మీదకి వచ్చింది అంటే దానికి చిన్న చిన్న కారణాలు మన యొక్క వేదాల్లో కానీ పురాణాల్లో కానీ చాలా చాలా సందర్భాల్లో అనేక వర్ణాలుగా వివరించున్నారు. దానికి ఉదాహరణగా ఈ శాకంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చింది, అసలు శాకంబరిగా ఎందుకు మారింది అంటే ఒకనొక సందర్భంలో పరమేశ్వరుడు త్రిపురాంతక సంహారం అనే ఒక యుద్ధాన్ని చేసేటప్పుడు ఎన్నో సంవత్సరాలు చేసినా కూడా ఆ ఈశ్వరుడు కూడా ఆయన చేతిలో ఉండే ధనస్సు విజయ ధనస్సు, అలాంటి ధనస్సు కూడా ఆయన విజయం పొందలేక అనేక సంవత్సరాలు రోజులు పడి చేస్తూనే ఉన్నాడు. అలాంటప్పుడు మహావిష్ణువుని తలిచాట ఈశ్వరుడు, అయ్యా ఎందుకు నేను ఈ యొక్క యుద్ధంలో గెలవలేకపోతున్నాను, ఒక్కసారి నాకు సెలవియండి అని మహావిష్ణువుని అడిగినప్పుడు అప్పుడు చెప్పాట, నీకు వినాయకుడు అనే ఒక పుత్రుణ్ణి గణాలకి అధిపతిని చేశావు, ఏ పని చేసినా ఏ కార్యక్రమాన్ని చేసినా విఘ్నేశ్వరుడు పూజతో ప్రారంభించాలి, కానీ మీరు చేసే యుద్ధం ప్రారంభించినప్పుడు విఘ్నేశ్వరుణ్ణి తృప్తిపరచలా అంటే ఆయన్ని పూజించలేదు, కాబట్టి మీకు విఘ్నాలు అంటే విజయం దక్కట్లేదు, రోజు యుద్ధం చేయాల్సి వస్తుంది అని చెప్పాట. అలా చెప్పినప్పుడు ఈశ్వరుడు తాను చేసిన పని తలుచుకుని నాతో కూడా నా కొడుకే అయినా సరే నా ఇంట్లో పిల్లవాడైనా నా కొడుకే అయినా సరే అతనికి ఆధిపత్యాన్ని ఇచ్చాను కాబట్టి నేను కూడా గణపతికి విశేషంగా పూజిస్తాను అని చెప్పి యుద్ధం అయిపోయిన తర్వాత మర్నాడు కొనసాగించే ముందు వినాయకుడిని కూర్చోబెట్టి ఒక సింహాసనం వేసి పూజా కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఎందుకని దేవతలందరికీ కూడా నాయకుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడే, విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు మిగతా వాళ్ళందరూ కూడా ఆయన కిందే ఉంటారు, కానీ ఆ ఈశ్వరుడే అంటే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతం ఆయన తర్వాతే కానీ ఆయన పైన ఉన్నవాడు ఎవడూ లేడు, అలాంటి స్వామి పరమశివుడు వినాయకుడికి పూజ చేస్తున్నాడు అంటే 33,000 కోట్ల మంది దేవతలు కూడా ఎలా చేస్తాడు ఈశ్వరుడు వినాయకుడికి పూజ, ఏ రకంగా చేస్తాడు ఆనందంతో చూడడానికి వచ్చారట. అందరూ కూడా వచ్చారే కానీ పూజా అభిషేకాలన్నీ అయినాయి, మహానైవేద్యం అనేటప్పటికీ కొబ్బరికాయలు లేవు అక్కడ, అలాగే ఏవి కూడా లేకపోయేటప్పటికీ ఏం చెయ్యాలి ఎవరైనా ప్రసాదం అని ఈశ్వరుడు అడగగానే మేము అనలేదండి ఎందుకనగా మీరే మీ అబ్బాయికి పూజ చేస్తూ ఉంటే ఆ సత్కారాన్ని ఎలా ఉంటుందో చూద్దాం, ఆ పూజా విధానం ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి మేము కూడా ఇక్కడే కూర్చుండిపోయాం అన్నప్పుడు సరే వాళ్ళ దగ్గర ఉన్న శక్తుల మేరకు ఒక్కొక్క దేవత ఒక్కొక్క దేవుడు కూడా ఒక్కొక్క పదార్థాన్ని సృష్టించి అక్కడ పెట్టాడు, ఆయన తీసుకోలేదు. కాకపోగా నీకేం కావాలి అని అందరూ అడుగుతున్నారు, ఆయన ఏ సమాధానం చెప్పట్లేదు, మౌనంగా ఉండిపోయాడు. మరి వినాయకుడు మౌనంగా ఉంటే ఆయన్ని మాట్లాడింపజేసేవాడు ఎవడయ్యా అంటే శ్రీ మహావిష్ణువు, ఎందుకనగా ఆయన యొక్క మేనల్లుడు, ఈయన మేనమావం గారి మహావిష్ణువు కాబట్టి మేనల్లుడి దగ్గరికి వచ్చి అయ్యా నీకేం కావాలి అంటే ఆ శివుడు యొక్క తలకాయ తీసేసి నాకు ఇస్తేనే నేను తృప్తి చెందుతాను అన్నాడు. ఈ శివుడు యొక్క తలకాయ ఎలా తీసేయాలి అంటే పార్వతీదేవి గబగబా వచ్చి ఏం చేసినాయి అంటే నువ్వు అడిగిన కోరిక తీర్చాలి అంటే అది ఎవరికి సాధ్యం కాని పని, నా యొక్క మాంగళ్యం ఏమైపోతుంది అన్నప్పుడు కూడా ఆయన విడిపించుకోకుండా భీష్మించుకుని ముందుకేసి కూర్చున్నట్టు వినాయకుడు. కూర్చున్నప్పుడు ఈశ్వరుడు ఏం చేశాట అంటే ఒక తన యొక్క 5 కపాలాలు ఉంటాయి ఆయనకి ఈశ్వరుడికి, అందులో తన మీద ఉన్న కపాలాన్ని ఒకటి తీశాడు. తీసి అనగా ఇదిగో ఇది శివుడు యొక్క శిరస్సులో ఉండే జటాజూటంతో కూడిన ఈ తలకాయ. ఈ తల తీసేసి ఇందులో సరస్వతీదేవి ఏమో ఈ యొక్క తెల్లటి కొబ్బరి రూపంలో, పార్వతీదేవి ఏమో పైన యొక్క పీచు రూపంలో, అలాగే మహావిష్ణువు వచ్చేటప్పటికి 3 కళ్ళు ఉంటాయి కొబ్బరికాయకి, ఒకటి విష్ణువు, ఒకళ్ళు ఈశ్వరుడు, ఒకళ్ళు బ్రహ్మదేవుడు, ఈ 3 కళ్ళు 3 దేవతలు. అలాగే లక్ష్మీదేవి వచ్చేసేటప్పటికి కొబ్బరి చెట్టులాగా మారిపోయింది. అలాగే ఈ యొక్క లక్ష్మీ సరస్వతి పార్వతి ఏం చేసినాయండి, కొబ్బరికాయకి పైన ఉండే ఆకుపచ్చ రంగులో ఉండే చర్మం ఉంటుంది కదా పైన కొబ్బరి బొండాన్ని నరుకుతాం, అలా చర్మంగా మారిపోయింది. అలా దేవతలందరూ కూడా తలోదిక్కుల్లో నుంచి ఇందులోకి వచ్చి ఆ కొబ్బరికాయని అక్కడ ప్రసాదంగా పెడితే అప్పుడు ప్రీతి చెందాడు. అలాగే అమ్మవారు ఈ ఒక కొబ్బరికాయే కాదు నీకు అనేకమైన పిండి వంటలే కాదు కాయగూరలు కూడా నీకు ఏర్పాటు చేస్తారు అని చెప్పి అప్పుడు ప్రకృతి సిద్ధంగా ఉండే
ప్రతి ఒక్క కాయగూరని కూడా ఆవిడే స్వయంగా సృష్టింపజేసి ఆవిడ శాఖాంబరిగా మారి ఆ అంబరాలన్నింటినీ కూడా శాఖాపాకాలు శుభ్రంగా పిండి వంటలు వండి వినాయకుడిని పెట్టిన సందర్భంలో అమ్మవారు శాఖాంబరిగా వచ్చారు. ఆ శాఖాంబరి అవతారం రావడానికి ఈ గణపతియే మూలం అని చెప్పి శివపురాణం చెబుతుంది, గణపతి పురాణం చెబుతుంది. కాబట్టి ఈ సంకటహర చతుర్థి నాడు అలా స్వామివారిని చూసిన, దర్శించిన, అభిషేకించిన మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా శుభంగా ఉంటారు అని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని చేయడానికి భక్తులు అట్లాగే మా గుడి కమిటీ వారందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారందరికీ మీ అందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహంతో పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని కోరుతూ ఈశ్వరానుగ్రహ ప్రాప్తి చేస్తూ. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతి సంవత్సరం లాగానే ఆశాజనకంగా ఉంది తప్ప పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదని సిపిఎం నాయకులు ఆర్సిపి రెడ్డి మండిపడ్డారు. పేద మధ్యతరగతి కుటుంబాలపై అధిక భారాలు మోపే విధంగా ఈసారి కూడా బడ్జెట్ ను రూపొందించారని, రైతులకు ఈ బడ్జెట్ ద్వారా కొత్తగా ఒరిగింది ఏమీ లేదు అంటూ ఆయన విమర్శించారు. ఎన్నికల గారడి పేరుతో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం మాని ప్రజలకు మేలు చేకూరే విధంగా బడ్జెట్ ను ప్రవేశపెడితే బాగుంటుందని ఆర్సిపి రెడ్డి కోరారు. ఇలా మన రాష్ట్రంలో అన్ని అందరూ అనుకునేటట్టు ఏదో 15,000 కోట్లు వచ్చి అమరావతి బ్రహ్మాండమైన అభివృద్ధి అవుతుంది అనే పద్ధతిలో అనుకుంటున్నారు. రెండోది, విభజన హామీలన్నీ అమలు చేస్తామని చెబుతుంది. గత 10 ఏళ్ళ నుంచి విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదు? ఇలా అట్లాగే ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు, లేకపోతే రైల్వే జోను, స్టీల్ ప్లాంటు, కడప స్టీల్ ప్లాంట్లు, ఇవన్నీ ఏమీ బడ్జెట్లో లేవు. ఇవన్నీ లేకుండా అసలు మన రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే విడగొట్టిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి ప్రత్యేక హోదా ఇస్తేనే అభివృద్ధి అవుతుందని గతంలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చివరిగా 2 ప్రభుత్వాలు వెళ్ళిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు. చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్రత్యేక హోదా మీద అడగిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ ప్రజల్ని వంచే బడ్జెట్టు. ఈ బడ్జెట్ వలన పేద మధ్యతరగతి వర్గాలకు లాభం చేకూరేది ఏమీ లేదు. ధరలు పెరిగి, నిరుద్యోగం పెరిగి ఇబ్బందులు పాలయ్యే బడ్జెట్ లాగానే ఈ బడ్జెట్ ఉందని మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. కాబట్టి వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆషాఢ మాసం సందర్భంగా కొండలమ్మ వారికి సారెను సాంప్రదాయంగా సమర్పించిన ఎమ్మెల్యే వెనగళ్లరాము అమ్మవారి ఆశీస్సులతో పాడి పంటలు సుభిక్షంగా పండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే రాము. కేంద్రం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి 15,000 కోట్ల మంజూరు చేయడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేసిన జనసేన నేత శ్రీకాంత్. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్న శ్రీకాంత్. మెయిన్ రోడ్ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం. పుల్లలపాడు బాలగణపతి ఆలయంలో శాఖాంబరి అలంకరణలో దర్శనమిస్తున్న విఘ్నేశ్వర స్వామి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారమయ్యే వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.